हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం। ఇది చూసే ముందు నా ఛానల్ కి ఇట్లా కొత్తగా మీరు వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి। అలానే ఆప్షన్ పడుతుంది, అలానే నొక్కండి, అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది। అండ్ ఇక్కడ వచ్చేసి ఇది అక్కవల్ల ఊర్లో అండి, వర్షం పడింది చాలా అండ్ ఈ వీడియో పిల్లలు తీశారండి, అందుకే క్రాస్ గా వచ్చింది, ఇట్లా చిన్నగా వచ్చింది, ఏమనుకోకండి। అండ్ ఇది వచ్చేసి సమ్మక్క సార్లమ్మ గద్దలండి, వేప చెట్లు ఉంటాయి కదా, జాతర జరిగినప్పుడు అండ్ ఇక్కడ జాతర జరుగుతుంది, చాలా బాగా జరుగుతాయి జాతర। అండ్ ఇది వచ్చేసి మొత్తం చుట్టుపక్కల అండ్ నిన్న వర్షం పడ్డాక సాయంత్రం అండి, వెదర్ అనేది చాలా కూలింగ్ ఉంది। ఇదేమో సారలమ్మ గద్దె అన్నమాట, ఇక్కడ జాతర జరుగుతాయి అన్నమాట, బొమ్మలు అన్నీ పెడతారు। అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం దేవత అవన్నీ ఉంటాయి। అండ్ వచ్చేసి ఇప్పుడు నిన్న వర్షం పడింది కదా ఆ బ్లాగ్ అండి, ఇట్లా తీసారు పిల్లల్ని తీసుకురమ్మంటే వీడియో, అండ్ పోలేదండి పిల్లలకు తీయనికి రాలేదు వీడియో, అండ్ ఒకసారి తీసారు వీడియో చూడండి, వర్షం చాలా బాగా పడింది అండ్ పచ్చగా వెదర్ అనేది ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది। వాటర్ వచ్చేసి పొలంలో నిలిసిపోయాయి వాటరు, అంత వర్షం పడింది వాటర్ చూడండి, వాళ్ళగా చేప వచ్చింది, చేప పంపించాడు, పెద్దగా ఉంది, ఎంత 2 కిలోలు ఉంటుందా, అందుకే అక్క ఇప్పుడే కట్ చేస్తుంది చీకట్లా చీకటి అయింది అంటారు। అండ్ చేప టేస్ట్ మాత్రం కట్ చేస్తుంది, అక్కే కట్ చేస్తుంది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇవే తీస్తారు ఎక్కువ వాళ్ళగలే, ఎందుకంటే బావ రాలే ఇంకా చేపలు చేపలకు పోయిన వాళ్ళు రాలే ఇంకా, ఇదేమో అండ్ టేస్ట్ కూడా ఉంటది, అక్క తెచ్చింది, వీటికి ముక్కలు కట్ చేసినాక వీటికి బావ పంపిండా, బావ పంపించిందండి ఇంకా రాలేదు బావ మాత్రం అనేది, అందుకే అక్క కట్ చేసింది, బావ వస్తే కట్ చేసుకుని అక్క కట్ చేస్తుంది ఇంకా రాలే కాబట్టి, ఎవరు వస్తుంటే పంపించిండట బావ, సెవెన్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి, సెవెన్ కి అక్క కట్ చేస్తుంది, ఈ చీకట్లో ఈ విడతారు కట్ చేయాలంటే చాలా ఇబ్బంది, జాగ్రత్త ఇది ఎక్కువ జాగ్రత్త, పిండి ఉన్నదా పిండి, దాని మీకు వెళ్ళే బియ్యం పిండి, అట్లయితే కొద్దిగా జారకుంటా మీకు పట్టు దొక్కుతాయి చేతికి, అది సాఫ్ట్గా ఉంటది కదా, జాగ్రత్తనే ఉంటాయి చేపలు, కానీ ముళ్ళులు ఉండేవి దీనికి, మరి ఇక్కడ కట్ చేయపోయినవే అండి, అండ్ కొద్ద కాలం వస్తున్నా, అంత తీయలేదు మామూలుగా తీసాను, అండ్ అక్క వచ్చేసి ఫిష్ కోస్తుంది అందుకే నేనే అందుతున్నా ఇడ,
ఆడ అక్క వచ్చేసి చాప కట్ చేస్తుంది అందువల్ల నేనే పెసరపప్పు పెసరపట్టు పెసరపప్పులు టమాటా వేసుకున్నా టమాటా పప్పు ఏ ఏమన్నారి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక కారం వేసి దింపుతానని ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయినాలని కొద్ది కారం వేసి దింపితే కారం కూడా ఇందులో ఉడికినట్టు ఉంటుంది కొద్దిసేపు ఉడకనిచ్చి యాడ్ చేసేస్తాం. ఏమో పూరి చేసాము, పూరిలోకేమో అండ్ పప్పు పెసరపప్పు అన్నమాట. పూరి పెసరపప్పు సూపర్ కాంబినేషన్ కదా, సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. అండ్ తినేసాము టిఫిన్ అయితే. హలో ఫ్రెండ్స్, చూడండి చేపల ఫ్రై చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక చేపలు అనేది ఇవన్నీ ఫ్రై చేయాలి, అలా ఫ్రై చేయాలి. తర్వాత వచ్చేసి అవన్నీ మసాలాలు కలుపుకోవాలి. అట్లనే చూడండి అవి కొన్ని ఫ్రై చేసినాయి, అట్లా వస్తాయి విడివిడిగా వస్తాయి. విడివిడి చేస్తే విడివిడిగా వస్తాయి, అట్లా వస్తాయి. దేని ఫాదర్ తర్వాత వచ్చేసి వాటికి మసాలా కలిపేటప్పుడు కూడా చూపెడతానండి నేను. వీళ్ళు ఫ్రై చేసుకోవాలి. ఎన్న వచ్చేసి చేపల నూనె, చూడండి ఫ్రెండ్స్. అండ్ స్వీట్ కి క్లాస్ వచ్చింది. ఇందులోనే ఒకటే సెల్లులో క్లాసులు వస్తే, ఒకటే సెల్లులో వీడియో తీసిన అవుతుంది. అందువల్ల ఇది వీడియో నేను పెట్టి తీయలేదండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆయిల్ అండ్ ఎల్లిపాయ, ఎల్లిపాయ దంచేసుకోవాలి, జీలకర్ర, పసుపు, అల్లం, కారం, ఉప్పు వేసుకొని మంచి జీలకర్ర, మెంతుల పొడి అన్ని వేసుకొని నూనెలా వేపుకోవాలి. వేపుకున్నాక మంచిగా ఇవి ఫ్రై చేసుకున్న ఫిషెస్ ఉంటాయి కదా, ఇవి ఫ్రై చేసుకున్న ఇందులో కలిపేసుకోవాలన్నమాట. అప్పుడు ఇలా అవుతాయి అన్నమాట. నేను వీడియో తీద్దాం అనుకున్నా కానీ స్వీటీకి క్లాస్ వచ్చింది ఇందులోనే. చూడ ఎంత బాగున్నాయో కర్రకర్రలాడుతూ, కర్రకర్రలాడే చేపల ఫ్రై చేశారు. మేమైతే పూరి అయితే తిన్నాము, ఇంకా ఆకలి అయితే వేయట్లేదు. ఆకలి వేస్తే తినాలి. ఈరోజు ఎండ బాగుడుతుంది, నిన్న వచ్చేసి వర్షం బాగానే పడింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎండ కొడుతుంది. చూడండి ఎండ ఎలా కొడుతుందో, ఎండ కొడుతుంది. పూరి తిని కాసేపు కూర్చున్నాం. ఇప్పుడే అయిపోయింది క్లాస్ వచ్చేసి స్వీట్కి. అండ్ ఫస్ట్ క్లాస్ కదా, మొన్న నుంచేదో స్టార్ట్ అయినాయి. మా ఛానల్ ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే రెడ్ కలర్లో ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కండి, అలానే ఆప్షన్ పడుతుంది అలానే నొక్కండి, అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ టుమారో ఈవినింగ్, కలుసుకుందాం, బాయ్. బయటికి మాత్రం వెళ్ళకండి, హాట్ వాటర్ మాత్రం తాగండి, ఇంట్లోనే కూర్చోండి, బాయ్.